హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది చికెన్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు 2 కేజీస్ చికెను, పెరుగు 3 ప్యాకెట్లు తీసుకోవాలను. ఒక బౌల్ తీసుకొని ఆ పెరుగును కట్ చేసి బౌల్లో వేసుకోవాలను పెరుగుని. ఆ తర్వాత అల్లం 3 స్పూన్ల అల్లంని వేసుకోవాలను. పెరుగులో పసుపు 3 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పుని 3 స్పూన్స్ వేసుకోవాలను. అదేవిధంగా గరం మసాలా 3 స్పూన్స్ వేసుకోవాలను. కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా 4 స్పూన్లు వేసుకోవచ్చును. అదేవిధంగా కారం 1/2 కిలో కారం పొడిని వేసుకోవాలను. కారం తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలను. బాగా కలపాలి, ఎందుకంటే పెరుగు చిన్న చిన్న గడ్డలుగా ఉంటుంది కాబట్టి కలుపుకోవాలి. నిమ్మకాయ రసంని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తినేటప్పుడు కూడా మనం పిండుకోవచ్చు. పెరుగు చిన్న చిన్న ఉండలుగా ఉండకుండా బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ సరిపడే విధంగా చూసుకొని తక్కువగా ఉంటే వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న 2 కేజీల చికెన్ ముక్కలను ఈ మనం కలిపిన మిశ్రమంలో వేసుకోవాలి. చికెన్ పీసులు బాగా పెద్దగా కాకుండా మీడియం సైజులో కొట్టించుకోవాలి. మనకి సైజులో సరిపోతుంది, ఇంట్లో చేసుకోవడానికి కాబట్టి ఈ సైజులో పీసెస్ కట్టింగ్ చేసి శుభ్రంగా కడిగి దీంట్లో ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకు మధ్యలో కలిపేటప్పుడు అన్ని ముక్కలకు ఈ పేస్ట్ అంటేలాగా చూసుకోవాలి. పైన ముక్కలను కిందికి, కింది ముక్కలను పైకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అన్ని ముక్కలకి పేస్టు కలిపేటప్పుడు అంటుకోవాలి కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటే మనం గంజులో వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ కొంచెం యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ కలుపుకొని పక్కన 1-2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, దీనిపైన మూత పెట్టి. అదేవిధంగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను ఆయిల్లో వేయించుకోవాలి ఎరుపు రంగు వచ్చే వరకు. అదేవిధంగా మనం బాస్మతి 2 కేజీస్ బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ చికెను పక్కన 20 మినిట్స్, ఇది కూడా 20 మినిట్స్ వరకు నానవంతలోపు మనం ఇవి లవంగాలు, యాలకులు, మనం ఆకు పువ్వు, తర్వాత పుదీనా ఇవన్నీ తెంపుకొని తాలింపు వేసుకొని మనం నెయ్యిలో కానీ కొంచెం ఆయిల్లో కానీ వేసుకొని దీన్ని కలుపుకొని అందులో బియ్యం వేసుకోవాలి. బియ్యం 50% మాత్రమే ఉడికించవాలను, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికితే మెత్తగా అవుతుంది కాబట్టి.
బియ్యాన్ని ఒక 50% వరకు మాత్రమే ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఒక వేరే గంజు తీసుకొని ఆ గంజులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం 20 నిమిషాలు అయిన తర్వాత చికెన్ని నాని ఉంటుంది కాబట్టి దాన్ని ఆ గంజులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మనం ఉల్లిపాయలు ఏంపి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. పైన కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేయవాలను. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మనం 50% ఉడికిన రైస్ను వేసుకొని సగం వరకు రైస్ని వేసుకోవాలి. సగం వరకు అయిన తర్వాత మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఈ అన్నం పైన ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటే అన్నంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం వేసుకోవాలి. మళ్ళీ మనం మిగిలిన ఉల్లిగడ్డ ముక్కలను వేయించుకున్న ముక్కలను వేసుకోవాలి. తర్వాత మొత్తం మనం 50% ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇలా మనం 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది. మనం హోటల్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మిగిలిన బాస్మతి 50% మనం ఉడకపెట్టి రైస్ని మొత్తం వేసుకొని సమానంగా కలుపుకోవాలను. సమానంగా కలుపుకున్న తర్వాత మనం పైన కొంచెం మనం ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత వీలైతే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత మనం గంజి పైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఉడికిందా లేదా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ పైన అదే కట్టెల పైన అయితే చాలా బాగవుతుంది. మనం హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కన్నా బాగుంటుంది. మనం బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.